హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో చిన్న దత్తూర మొక్క యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం ఈ మొక్కను వివిధ భాషల్లో వివిధ పేర్లతో పిలుస్తుంటుంది ఈ చెట్టు యొక్క ఆకులు అంజీరా ఆకుల్లాగా ఉంటాయి వీటి కాయలు ముళ్ళతో నిండి ఉంటాయి వీటి పక్క నుండి వెళ్ళినట్లయితే ఈ కాయలు బట్టల కతుకుతాయి ఇవి చూడ్డానికి శంఖన్ రూపంలో ఉంటాయి అందుకే వీటిని సంకేశ్వర్ అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఈ చెట్టు మూడు ఎత్తు వరకు పెరుగుతుంది వర్షాకాలంలో భారతదేశం అంతటా ఇది మొలుస్తుంది ఆయుర్వేదం ప్రకారం ఈ చెట్టు అనేక ఔషధ గుణాలు కలిగి ఉంది వివిధ రకాల అనారోగ్య సమస్యలు దూరం చేయడానికి ఈ మొక్క మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది ఇవి పచ్చిగా ఉన్నప్పుడు చాలా కఠినమైన ముళ్ళను కలిగి ఉంటాయి ఈ కాయలు జుట్టుకు కానీ బట్టలకు కానీ అతుక్కుంటే అంత తొందరగా వదలవు ఫ్రెండ్స్ వీటిని సంస్కృతంలో గోక్రు అంటారు చిన్న దత్తూరను పారస దత్తూర అని కూడా అంటారు అస్సోంలో అరగర అంటారు దీన్ని ఇంగ్లీష్లో కోక్ లేబర్ అంటారు దీని లాటిన్ పేరు ఎక్స్ట్రేనియం సుమేరియం ఈ చెట్టు విషాన్ని దూరం చేయడానికి ఉపయోగపడుతుందండి ఈ చెట్టు యొక్క ఆకులను నలిపి తేనెటీగలు లేదా తేలు తేలుకాటు వేసిన ప్రదేశంలో రాసినట్లయితే విష ప్రభావం తగ్గిపోతుంది స్కిన్పై ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వీటి ఆకులను నలిపి దాన్ని స్కిన్పై రాయడం ద్వారా స్కిన్ ఇన్ఫెక్షన్స్ మంట దురద వంటివి పూర్తిగా దూరం అవుతాయి వీటి ఆకుల రసాన్ని ఐదు గ్రాముల చొప్పున తీసుకుని పెరుగు లేదా మజ్జిగలో కలిపి తాగడం కారణంగా కిడ్నీలో స్టోన్స్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ దూరం అవుతాయి అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వంటి ప్రాబ్లమ్స్ కూడా పూర్తిగా దూరం అవుతాయండి యూరిన్లో మంట వంటివి కూడా దూరం అవుతాయి వీటి ఆకుల కషాయంలో కొద్దిగా బెల్లం కలిపి రాత్రి పడుకునే ముందు తాగడం కారణంగా దమ్ము రోగం దూరం అవుతుంది ఫ్రెండ్స్ అలాగే వీటి కాయలు ఎండిన తర్వాత బ్లాక్ కలర్లోకి మారుతాయి ఆ కాయల లోపల కొన్ని గింజలుంటాయి అవి పౌష్టికంగా చెప్పుకుంటారు ఈ గింజల్ని చూర్ణం చేసి పాలల్లో మరిగించి తాగడం కారణంగా శరీర శక్తి పెరుగుతుంది అంతేకాకుండా బలహీనత వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి మైగ్రెయిన్ పెయిన్ ఉన్నట్లయితే వీటి ఆకులను నలిపి రసాన్ని తీసి దాన్ని కొద్దిగా వేడి చేసి తలపై మర్దన చేయడం ద్వారా తలనొప్పి పూర్తిగా తగ్గుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి